ఈరోజు వార్తల ముఖ్యాంశాల్లోకి వెళ్తే, ఖమ్మం జిల్లా కేంద్రంలోని జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట గల ధర్నా చౌక్ లో సిఐటియు అనుబంధ మున్సిపల్ కార్మికులు ధర్నా నిర్వహించారు. ప్రధానంగా చూస్తే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మాదిరిగా నెలసరి వేతనం 21,000 చొప్పున ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సిఐటియు ఖమ్మం జిల్లా అధ్యక్షులు తుమ్మా విష్ణువర్ధన్, జిల్లా నాయకులు కాంపాటి వెంకన్నలు పాల్గొన్నారు. దిక్కులు పెకెట్టేలా సిఐటియు జిందాబాద్ అంటూ బిగ్గరగా నిర్వహించారు. ఇప్పుడు అటు వివరాలు మనం యూనిటీ ఫైట్ మీడియాలో చూద్దాము. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, బెల్ ఐకాన్ నొక్కండి. మంగళవారం ఖమ్మం జిల్లా కలెక్టరేట్ ఎదురుగల ధర్నా చౌక్ లో సిఐటియు అనుబంధ మున్సిపల్ కార్మికులు ధర్నా నిర్వహించారు. ప్రధానంగా చూస్తే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మాదిరిగా నెలసరి వేతనం 21,000 చొప్పున తెలంగాణలో ఉన్న మున్సిపల్ కార్మికులకు ఇవ్వాలని డిమాండ్ చేశారు. అంతేకాకుండా పనిచేస్తున్న కార్మికులందరినీ కూడా రెగ్యులర్ చేయాలని డిమాండ్ చేశారు. దిక్కులు పికటిల్లేలా సిఐటియు జిందాబాద్ అంటూ కార్మికులు నిలదీశారు. ఈ కార్యక్రమంలో సిఐటియు ఖమ్మం జిల్లా అధ్యక్షులు తుమ్మా విష్ణువర్ధన్, జిల్లా నాయకులు కాంపాటి వెంకన్న, మున్సిపల్ కార్మికులు పాల్గొన్నారు. అటు వివరాలు ఇప్పుడు మనం వీక్షిద్దాము. మున్సిపల్ కార్మికులు వెంటనే ఐక్యతో